వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు ఛానల్. ఈ రోజు వీడియోలో గార్నియర్ ఫెయిర్నెస్ క్రీమ్ గురించి నేను మీతో షేర్ చేస్తున్నానండి. సో వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. సో ఇప్పుడైతే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ అనేది చేస్తున్నప్పుడు కామెంట్ సెక్షన్లో చాలా డౌట్స్ అయితే వస్తున్నాయండి. అండ్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను నేను రిప్లై ఇవ్వడానికి. అండ్ కొంతమంది ఏంటంటే వీడియోని వాచ్ చేయకుండానే డౌట్స్ అనేవి అడుగుతున్నారనమాట. సో వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్, అలా అయితేనే మీకు డీటెయిల్గా అన్నీ అర్థమవుతాయి. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే కనుక గార్నియర్ స్కిన్ న్యాచురల్ లైట్ కంప్లీట్ ఫెయిర్నెస్ సిరమ్ క్రీమ్ గురించి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది ఇందులో చాలా రకాలైనటువంటి క్రీమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. బట్ నేను తీసుకున్నది ఏంటంటే ఫెయిర్నెస్ సిరమ్ క్రీమ్ గురించి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో సిరమ్ అనగానే మనకి హెయిర్కి కానివ్వండి స్కిన్కి కానివ్వండి బయట ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. బట్ ఇందులో ఏంటంటే క్రీమ్లోనే సిరమ్ అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి అసలు ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి. అండ్ ఇప్పటి వరకు కూడా గార్నియర్ స్కిన్ న్యాచురల్ ఫెయిర్నెస్ సిరమ్ క్రీమ్ అనేది యూజ్ చేయలేదు. అండ్ కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మీరు అసలు యూజ్ చేస్తున్నారా, యూజ్ చేసి రివ్యూ అనేది చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో అందువల్లే గార్నియర్ స్కిన్ న్యాచురల్ ఫెయిర్నెస్ సిరమ్ క్రీమ్ అనేది నేను ఇప్పుడు అప్లై చేసి తర్వాత అది ఎలా ఉంది అంటే ఆయిలీగా ఉందా నార్మల్గా ఉందా అనేది నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇందులో ఏంటంటే కనుక 1 వీక్లో మీకు బ్లాక్ స్పాట్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే తగ్గుతాయని చెప్తున్నారు. అండ్ అలాగే 1 వీక్లో ఫెయిర్ అవుతారు అని కూడా చెప్తున్నారు అనమాట. ఇది 1 వీక్ నేను యూజ్ చేసి నేను మీతో షేర్ చేస్తానండి. ఇప్పటి వరకు అయితే యూజ్ అయితే చేయలేదు, ఇప్పుడు అప్లై చేస్తాను. అండ్ సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే ఇలా ఇవి కూడా నేను అప్లై చేసి వీడియో చేసి నేను మీతో షేర్ చేస్తాను. అండ్ 7th డే రోజు అసలు ఎలా ఉంది అంటే రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అనేది నేను మీతో షేర్ చేస్తాను అనమాట. సో మీకు కూడా చాలా వరకు అర్థమవుతుంది అండ్ అలాగే నాకు అర్థమవుతుంది అనమాట రిజల్ట్ ఎలా ఉంది అనేది. అండ్ మీతో కూడా షేర్ చేసినట్టు అవుతుంది అనమాట. నేను ప్రతిరోజు కూడా ఈ గార్నియర్ స్కిన్ న్యాచురల్ క్రీమ్ గురించి నేను చెప్తానండి. అంటే సెకండ్ డే ఎలా ఉంది, థర్డ్ డే ఎలా ఉంది, అసలు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో ఓకేనా, ఫస్ట్ అయితే ప్యాకింగ్ వైజ్ అయితే మాట్లాడుకుందామండి. సో ప్యాకింగ్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా నేను యూజ్ అంటే ఓపెన్ చేయలేదన్నమాట. సో ఓపెన్ చేసి నేను మీతో షేర్ చేస్తాను. సో ఈ విధంగా ఉంటుందండి ప్యాకింగ్ అనేది. సో ప్యాకింగ్ వైజ్ అయితే ఈ విధంగా ఉందండి. వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్ ప్యాకింగ్లో వస్తుందన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాకింగ్ వైజ్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి గార్నియర్లో చాలా రకాలైనటువంటి క్రీమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. బట్ నేనైతే గార్నియర్ స్కిన్ న్యాచురల్ లైట్ కంప్లీట్ ఫెయిర్నెస్ సిరమ్ క్రీమ్ అనేది తెప్పించుకున్నాను. సో కాబట్టి దీని రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేయాలనుకున్నాను. సో అందువల్లే ఇది తెప్పించాను అనమాట. సో ప్యాకింగ్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి కాస్ట్ వైజ్ వచ్చేసి 59 రూపీస్ అండి. 23 గ్రామ్స్ వచ్చేసి 59 రూపీస్. నేను ఇప్పటివరకు కూడా చాలా రకాలైనటువంటి క్రీమ్స్ అనేవి రివ్యూ అనేది ఇచ్చాను. అందులో లోటస్ అనేది కూడా ఇచ్చాను అనమాట. సో లోటస్ అనేది కొంచెం ప్రైస్ వైజ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. కానీ గార్నియర్ అనేది చాలా అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించింది నాకైతే. లోటస్తో పోల్చుకున్నట్లయితే ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించింది అనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. అండ్ అలాగే ఇది అప్లై చేసిన తర్వాత మనకి ఏ విధంగా అంటే ఆయిలీగా ఉందా నార్మల్గా ఉందా అనేది నేను మీతో షేర్ చేస్తాను. చాలామందికి క్రీమ్స్ అనేవి అప్లై చేసిన తర్వాత ఆయిలీగా ఉంటే నచ్చదన్నమాట. సో ఎలా ఉంది అనేది నేను చెప్తాను. మిగిలిన క్రీమ్స్తో పోల్చుకున్నట్లయితే గార్నియర్లో విటమిన్ సి అనేది 3 రెట్లు అధికంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చండి. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోని యూవీఏ, యూవీబి ఉండటం వల్ల సన్ నుంచి కూడా ఈ క్రీమ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. నార్మల్గా మనం క్రీమ్స్ అనేవి అప్లై చేసే ముందు సన్స్క్రీన్ లోషన్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటాము. బట్ ఈ క్రీమ్ అప్లై చేసేటప్పుడు సన్స్క్రీన్ లోషన్ కూడా అప్లై చేయకపోయినా పర్వాలేదు, అండ్ అప్లై చేసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏంటంటే డార్క్ స్పాట్స్ కానివ్వండి, యూవీ స్పాట్స్ కానివ్వండి, లేదంటే పింపుల్ స్పాట్స్ కానివ్వండి, 3 రకాల స్పాట్స్ ఏదైనా ఉంది అనుకుంటే కనుక మీకు ఈ గార్నియర్ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది తగ్గిస్తుందండి. అండ్ అలాగే 1 వీక్లో ఫెయిర్ అనేది అవుతారు అని ఉంది ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫెయిర్నెస్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో అండ్ మనకి ఇక్కడ మెజరబుల్ పర్ఫార్మెన్స్ స్కేల్ అని చెప్పి ఇక్కడ స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడే మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఏ క్రీమ్ అయినా మనం అప్లై చేసే ముందు నార్మల్గా క్లెన్స్ అనేది చేసుకోవాలన్నమాట ఫేస్. తర్వాత ఐ ఏరియా తప్పించి మిగిలిన ఫేస్ అంతా కూడా మనం ఈ క్రీమ్ అనేది అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాకింగ్ అయితే.
అండ్ వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్ లో ప్యాకింగ్ అయ్యి వచ్చింది అండ్ డబ్బాలో వచ్చింది అన్నమాట సో లోపల క్రీమ్ అనేది ఎలా ఉందో చూద్దాము సో చూస్తున్నారు కదా వైట్ కలర్ లో ఉండండి మనం ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా మనం బాగుంటుంది అన్నమాట అంటే ఎక్కడ కూడా లీకేజ్ ప్రాబ్లం అనేది లేదు మనకి క్రీమ్ అనేది ఈ కలర్ లో ఉంది వైట్ కలర్ లో ఉంటుంది అన్నమాట చాలా లైట్ వెయిట్ గా ఉండటం వల్ల మనకి की రాసిన ఫీలింగ్ అనేది ఉండదు అని నాకు అనిపిస్తుంది అండ్ ఇప్పుడు హ్యాండ్ కి అప్లై చేసి చూపిస్తున్నాను సో ఈ విధంగా ఉండండి అంటే అప్లై చేసిన తర్వాత ఆయిలీ గా అంటే అనిపించలేదు హ్యాండ్ కి అప్లై చేస్తే అండ్ నార్మల్ గా డ్రై అయితే అయ్యింది అండ్ అబ్జర్వ్ కూడా అయ్యింది అన్నమాట సో ఇప్పుడు నేను ఫేస్ కి అప్లై చేసి చూపిస్తాను అండ్ ఫేస్ కి అప్లై చేసే ముందు ఏదైనా క్రీమ్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు జస్ట్ కొంచెం తీసుకొని ఫేస్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను చిన్న ప్యాకెట్ తీసుకున్నానండి అంటే ఇది బాగుంది యూస్ చేయొచ్చు అని తెలిసిన తర్వాత నేను కొంచెం పెద్దది ప్యాకింగ్ అనేది తీసుకుంటాను సో ఏ క్రీమ్ అయినా అప్లై చేసుకోవని ముందు ఏంటంటే ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి చాలా మంది అడుగుతున్నారు అసలు ప్యాచ్ టెస్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలని చెప్పి సో నేను కొంచెం అమౌంట్ క్రీమ్ తీసుకున్నాను అన్నమాట ఈ క్రీమ్ ని చెవి వెనుక భాగంలో ఉన్నటువంటి ఏరియాలో అప్లై చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే కనుక మనకి చాలా సెన్సిటివ్ గా ఉంటుందండి చెవి వెనుక భాగంలో ఉన్నటువంటి స్కిన్ అనేది సో ఇక్కడ అప్లై చేసి మీరు ఇంకా మంచిగా ఏంటంటే కనుక నైట్ అప్లై చేసుకోండి ఇది అప్లై చేసి మార్నింగ్ వరకు చూడండి సో మనకి నార్మల్ గా అయితే 1 అవర్ లో తెలిసిపోతుందన్నమాట బట్ మీకు ఇంకా బాగా సూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి అనుకుంటే గనుక నైట్ అప్లై చేసుకోండి చెవి వెనుక భాగం ఏరియాలో సో ఇక్కడ మీకు గనుక ఇచ్చినెస్ గా గాని లేదంటే ఇరిటేటింగ్ గా గాని ఉంది అనుకుంటే గనుక సో అది అంటే స్టాప్ చేసేయండి ఆ క్రీమ్ అనేది మీకు సెట్ అవదు అని అర్థం అన్నమాట లేదు మాకు నార్మల్ గానే ఉంది అనుకుంటే గనుక ఆ క్రీమ్ అనేది మీకు సెట్ అయ్యింది అని అర్థం అన్నమాట సో నైట్ అప్లై చేసుకుంటే మార్నింగ్ కి మీకు ఈజీగా తెలిసిపోతుంది సో ఈ విధంగా అప్లై చేశాను ఇక్కడ వచ్చేసి నేను అప్లై చేశాను కదా చెవి వెనుక భాగంలో సో నేను ఇక్కడ 2 అవర్స్ వరకు వెయిట్ చేస్తానండి నాకు ఇరిటేటింగ్ గా కాని చిన్నెస్ గా కాని లేదు అనుకుంటే ఫేస్ కి అప్లై చేస్తానన్నమాట సో 2 అవర్స్ తర్వాత నాకు ఏమీ లేదండి జస్ట్ నార్మల్ గానే ఉంది సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఫేస్ నంతా కూడా క్లెన్స్ చేసుకున్నానన్నమాట సో క్లెన్సింగ్ చేసుకున్నాను సో నేను ఆల్రెడీ క్లెన్సింగ్ కి నేను ఏది ప్రొడక్ట్ యూస్ చేస్తాను అనేది నేను ఆల్రెడీ రివ్యూ అనేది ఇచ్చానండి కావాలంటే చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు చాలా వరకు కూడా యూస్ అవుతుంది సో తర్వాత వచ్చేసి ఒకవేళ మీకు దగ్గర క్లెన్సింగ్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్ లేదు అనుకుంటే కనుక మిల్క్ పచ్చిపాలు ఉంటాయి కదా సో ఆ పచ్చిపాలతో కూడా మీరు క్లెన్స్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను ఈ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నానన్నమాట ఫేస్ కి ఎప్పుడైనా మనం క్రీమ్ అప్లై చేసే ముందు ఈ విధంగా కొంచెం అమౌంట్ తీసుకోండి కొంచెం అమౌంట్ మాత్రమే తీసుకోవాలి అండ్ డాట్స్ పెట్టుకోవాలన్నమాట క్రీమ్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉండండి చాలా చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ మీకు స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ లాంటివి ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు అప్లై చేసుకోండి అండ్ నాకు ఇక్కడ కొంచెం బ్లాక్ గా అనిపిస్తుంది సో నేను అందుకని ఇక్కడ అప్లై చేస్తాను అండ్ ఇప్పుడు ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి సో ఐ ఏరియాలో అప్లై చేయొద్దు జస్ట్ మిగిలిన రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఫేస్ కి అదంతా అప్లై చేయండి అండ్ నెక్ కూడా అప్లై చేయండి ఇది అప్లై చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆయిలీనెస్ గా అనిపించలేదండి చాలా చాలా బా అనిపించింది అండ్ అలాగే ఇది క్రీమ్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ గా ఉండటం వల్ల స్కిన్ లోపలికి బాగా అబ్జర్వ్ అయ్యిందన్నమాట
सो नेक्स्ट వచ్చేసి చాలా బాగుంది అండ్ ఒక్కటైతే నేను అబ్జర్వ్ చేశాను సో ఇది చెప్పారు కదా ఇది అప్లై చేసిన తర్వాత ఇన్స్టెంట్ గా బ్రైట్ అనేది అవుతారు అని చెప్పి అదైతే అనిపిస్తుంది అన్నమాట చాలా గ్లోగా బ్రైట్ గా అనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మీరు కూడా చూస్తున్నారు కదా చాలా బ్రైట్ గా అనిపిస్తుంది అండ్ దీని రిజల్ట్ అనేది నేను 1 వీక్ తర్వాత నేను మీతో షేర్ చేస్తానండి అంటే ఫెయిర్ అవుతున్నారా లేదా అనేది నేను మీతో షేర్ చేస్తాను 1 వీక్ తర్వాత అండ్ 7 డేస్ యూస్ చేయాలండి 7 డేస్ యూస్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది అనేది నేను మీతో షేర్ చేస్తాను సో ఈ 7 డేస్ లోపు కూడా అంటే డే 2 రిజల్ట్ ఎలా ఉంది డే 3 రిజల్ట్ ఎలా ఉంది అంటే స్కిన్ ఏ విధంగా షైన్ అవుంది అండ్ ఇంప్రూవ్ అయ్యింది అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను सो ఎవరైనా గార్నియర్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ రివ్యూ అనేది మీకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి రివ్యూ అనేది చేస్తాను అన్నమాట సో మీరు రిజల్ట్ చూసి మీరు ఈ గార్నియర్ ప్రొడక్ట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట సో సో హోప్ ఈ వీడియో మీకు యూస్ అయిందని అనుకుంటున్నాను అండ్ మన ఛానల్ లో ఇంకా చాలా రకాలైనటువంటి రివ్యూస్ అనేది ఇచ్చానండి కావాలంటే చెక్ చేయండి మీకు అది కూడా చాలా వరకు కూడా యూస్ అవుతుంది సో రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి సో ఈ బ్యూటీ టిప్స్ అండ్ అలాగే ప్రొడక్ట్ రివ్యూస్ ఏ కాకుండా నేను బ్లాగ్స్ కూడా చేస్తున్నానండి చాలా మంది బ్లాగ్స్ కూడా అడుగుతున్నారు అండ్ బ్లాగ్స్ చేసినప్పుడు రివ్యూస్ అడుగుతున్నారు రివ్యూస్ చేసినప్పుడు బ్లాగ్స్ అడుగుతున్నారు అన్నమాట కాబట్టి నేను రెండు కూడా చేస్తున్నాను సో రివ్యూస్ చూసి మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే రివ్యూస్ చూడొచ్చు అండ్ అలాగే బ్లాగ్స్ కావాలి అనుకుంటే బ్లాగ్స్ చూడొచ్చు అన్నమాట సో నేను రెండు కూడా చేస్తున్నాను సో రేపు ఈ గార్నియర్ అంటే క్రీమ్ అనేది ఏ విధంగా రిజల్ట్ ఉంది అండ్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది నేను రేపటి వీడియోలో కూడా మీతో షేర్ చేస్తాను ఈ 7 డేస్ కూడా మీకు ఈ రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది షేర్ చేస్తాను అన్నమాట సో మన ఛానల్ ని డైలీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలా అయితేనే మీకు డీటెయిల్ గా అన్ని అర్థమవుతాయి సో హోప్ ఈ వీడియో మీకు యూస్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బై బై